మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మంత్రి రోజాపై చేసినటువంటి వ్యాఖ్యలపై సినీ లోకం అంతా కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత ఉన్నారు. మాట్లాడదాం మేడం, ఎలా చూస్తారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్ర హీరోయిన్స్ అందరూ కూడా స్పందిస్తున్నారు, రోజాకు అన్యాయం జరిగిందని చెప్పి వీడియోలు చేసి ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? అంటే వాళ్ళు నిజంగా ఒక హీరోయిన్ ఆపోజిషన్లో ఉండి నిజంగా స్పందించాలి అనుకుంటే కనుక ఇంతకన్నా పెద్ద పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి స్పందించడానికి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఒక కల్తీ మద్యాలు తాగి ఎంతోమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగిపోతున్నాయి. రోజుకి సుమారుగా ప్రతి 8 గంటలకి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరుగుతుంది. ఏ అభం శుభం తెలియని ఆడపిల్లల్ని చాలామందిని పేకల కోసి చంపేస్తున్నారు, పొడిచి చంపేస్తున్నారు. ఆఖరికి గంజాయి మత్తులోని డ్రగ్స్ మత్తులో చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మీకు నిజంగా సామాజిక స్పృహ ఉంది, మీకు నిజంగా సామాజిక బాధ్యత ఉంది, మీరంటూ ఒక హీరోయిన్స్గా వెలుగొందారు. అటువంటి సందర్భంలో మీరంటూ స్పందించాలి అనుకుంటే ఇలాంటి వాటి మీద కూడా స్పందించి, అప్పుడు ఈ రోజా గారి విషయం కూడా స్పందించి ఉండి ఉంటే మేము మీకు డెఫినెట్గా సమాధానం చెప్పేవాళ్ళం. కానీ అటువంటి వాటికి ఎక్కడా కూడా స్పందించకుండా కేవలం రోజా గారి విషయం లేదా అన్యాయం జరిగిపోయిందని మాట్లాడే తీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది. మిమ్మల్ని రోజా వాడుకుంటోంది, ఎందుకంటే బతిమాలిందో బుజ్జగించిందో కార్లే పట్టుకుందో వాటెవర్ ఇట్ మేబీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య గురించి ఇదే రోజా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎందుకు ఈరోజు వరకు మీరు ఎప్పుడు స్పందించలేదు? ఇదే రోజా చాలామంది సినీ ఇండస్ట్రీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సాక్షాత్తు రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే ఇదే రోజా నోటుకొచ్చినట్టు రజనీకాంత్ గారి గురించి మాట్లాడినప్పుడు ఎందుకు ఈ తమిళ హీరోయిన్స్ అందరూ కూడా మాట్లాడలేదు? ఇవన్నీ ఆలోచన చేసుకుంటే వీళ్ళు ఒక స్పెషల్ ఎజెండాతో వెళ్ళారు అన్న సంగతి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీని గురించి ఇంతకు మించి స్పందించాల్సిన అవసరం అయితే మాకు లేదు. దేశం అంతా స్పందిస్తుంది, సినిమా ప్రపంచం స్పందిస్తుంది, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న హీరోయిన్స్ కూడా తమ తమ అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రాల్లో ఉన్న హీరోయిన్స్ పాత హీరోయిన్స్ స్పందించడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న తన కో మినిస్టర్స్ ఎందుకు స్పందించలేదు అడగండి. తను ఈరోజు ఒక మంత్రి కదా, మంత్రి 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 అనుకుంటుంది కదా. సో ఈ మంత్రుల్లో వెనక కూడా ఉన్నారు కదా, హోమ్ మినిస్టర్ ఉంది, ఇంకో 2-3 ఉన్నారు కదా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉంది, వీళ్ళందరూ మహిళలే కదా. వాళ్ళందరూ ఎందుకు ఈ రోజు వరకు ఆవిడ గురించి సపోర్ట్ చేసి మాట్లాడలేదు? ఒక్కరోజు ఒక్క వీడియో బయట ఎందుకు ఇవ్వాలా? ఒక చిన్నది వీళ్ళందరూ రీల్స్ చేసుకోవడంలో పెద్ద రియల్ హీరోస్లా ఫీల్ అవుతుంటారు కదా, ఒక రీల్ కూడా ఎందుకు బయటపట్టలా? ఒక బయట ఎందుకు ఇవ్వలే? ఈవిడేమో ఎక్కడో వాళ్ళు అందరూ కో స్టార్స్ని గ్యాదర్ చేసుకుని కాళ్ళు పట్టుకొని ఈరోజు బయటకు తీసుకొచ్చుకొని మాటలు మాట్లాడించుకుంటుంటే అవన్నీ కూడా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏదో రకంగా ఊహించుకుందామని అనుకుంటున్నారు. కానీ అదేమీ ఉండదు. విమర్శలు ఏమైనా ఉంటే రాజకీయంగా చేయాలి తప్ప ఇలా వ్యక్తిగతమైనటువంటి దోషాలు కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఏమైపోయారండి వీళ్ళు? సాక్షాత్ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే సినీ ప్రముఖులకు చెప్తున్నా, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న నన్ను, ఎన్నో ఆశలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన నన్ను, నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి నా పర్సనల్ ఇష్యూస్ని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి నన్ను తిట్టిన సందర్భాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఆ రోజు అసెంబ్లీలో నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. అంటే మీ కో స్టార్ కాబట్టి ఆవిడ గురించి స్పందించారు, ఆ రోజు నా గురించి ఎందుకు స్పందించలేదు వీళ్ళందరూ కూడానా? ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డలు రోడ్డును పడుతున్నారు, వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడట్లా? సో అది ఆలోచన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ బండారు వ్యాఖ్యలను సమర్థిస్తుందని భావించాలా అంటే, రోజా విషయంలో ఎవరైనా బండారు సత్యనారాయణమూర్తి గారి మాటల్ని, రోజా గారి విషయంలో మాత్రం ఎవరైనా ఓకే ఈవిడికి తగిన శాస్తి జరిగిందే అని అంటారు తప్పించి, మిగతా ఎవరి విషయంలో అయితే ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేయరు. ఆవిడ విషయంలో బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా ఇన్ని ఆయన ఎన్ని రాజకీయ చరిత్ర ఎన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా ఎక్కడ కూడా మచ్చలేదా ఆయనకి? ఎప్పుడు కూడా ఇలా మాట్లాడలేదే. ఈవిడ వ్యవహారం బట్టి, ఈవిడ మాట తీరు బట్టి ఆయన మాట మాట్లాడాల్సి వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే ఆవిడ. రోజా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నాను, బండారు వ్యాఖ్యల మీద ఎంతవరకైనా సరే వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తాననేది. ఎంతవరకు మేమేమి అనుకున్నామంటే ఈవిడ తాలూకా చరిత్ర ఈ రాష్ట్రంలోనే తెలిసింది అనుకున్నాం. ఇప్పుడు ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనుకోండి, ఆవిడ ఈవిడ చరిత్రని దేశం మొత్తం చెప్పుకుంటుంది అంతే. ఎందుకంటే మేము ఊరుకోం కదా, డెఫినెట్గా మేము ఆవిడ చరిత్ర బయటపెడతాం కదా, ఆటోమేటిక్గా అందరికీ కూడా తెలుస్తుంది అంతే.
ఇది మొత్తమేదైతే మాత్రం గతంలో రోజా కూడా పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ సినిమా హీరోయిన్స్ అంతా కూడా ఎందుకు స్పందించలేదు అనేది వంగల్పూడి అంతా ప్రశ్నిస్తున్నటువంటి మాట. గతంలో దళిత శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి నన్ను రోజా చాలా మాటలు మాట్లాడారు. అప్పుడు వీరంతా కూడా ఏమైపోయారు అనేది వినిపిస్తున్నటువంటి ప్రశ్నగా కనబడుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆ వ్యాఖ్యలను సమర్థించడం లేదు, కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం రోజాకు తగిన శాస్తి జరిగిందనేది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వినపడుతున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి.